కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసంగా చెబుతారు. ఈ మాసంలో దీపారాధన పూజలతో పాటు అయ్యప్ప స్వామి మాలాధారణ కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు. కార్తీక మాసం పేరు చెబితే చాలు, అయ్యప్ప మాలాధారణకు ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మండల దీక్షలు, అర్ధ మండల దీక్షలు చేపడతారు అయ్యప్ప భక్తులు. ఎంతో నియమ నిష్ఠత్తలతో సాగే ఈ దీక్షకు ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు. నాగాదిరాజసుతం శ్రీరామోదర శంకర ప్రియసుతం వ్యాఘ్రస్థిరం దేవం వందే భక్తజనప్రియం సుఖకరం యోగాసనే సంస్థితం. అయ్యప్ప దీక్ష చేపట్టిన 41 రోజులు ఎంతో నిష్ఠగా ఉండి తెల్లవారు జామునే స్నానమాచరించి దీపారాధన చేస్తారు. అయ్యప్ప పీఠం ముందు కూర్చొని మాలాధారణ మంత్రము జపిస్తారు. ముఖ్యంగా మాలను ఇతరులకు వేయునప్పుడు గురుస్వాములు కొన్ని మంత్రాలను చెబుతుంటారు. అయ్యప్ప స్వామి పూజా విధానంలో కూడా ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. అయ్యప్ప భక్తులు చేపట్టే పడి పూజకు కూడా ప్రత్యేకత ఉంది. అరటి డొప్పలతో అయ్యప్ప కొండను తయారు చేసి దానిపై అయ్యప్ప విగ్రహాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వామి ఇంటి వద్ద ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇలా 41 రోజుల పాటు పడి పూజకు ఉత్సాహం చూపుతారు అయ్యప్ప భక్తులు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఈ అయ్యప్ప దీక్ష చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ గోపాల్ బాబా సమస్త శక్తులు, శ్రీ 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 గోపాల్ బాబా వారి షష్ఠ ఆరాధన బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు అయినటువంటి ఈరోజు బాబావారు ఆశ్రమ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి వారి పడి పూజా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఉదయం నుండి విఘ్నేశ్వర పూజ, బాబావారి పంచామృత అభిషేకం, అదేవిధంగా తులసి అర్చన, స్వర్ణ పుష్పార్చన, సాయంకాలం నారాయణ హోమం, లక్ష్మీనారాయణ హోమం, అదేవిధంగా మంజు పాశుపత హోమం, ఏరాజర మంత్ర పుష్పాలు, చతుర్వేద స్వస్తి ఈ కార్యక్రమాలు, దీంతో పాటుగా పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యప్ప దీక్ష వేసినప్పుడు 3 సార్లు వరుసగా వేయాలనే నిబంధన కూడా ఉంది. కొంతమంది వీలు కానప్పుడు తమ జీవిత కాలంలో ఎప్పుడైనా 3 సార్లు ఈ దీక్ష చేపట్టవచ్చు. పడి పూజ జరిగే సమయంలో చిన్నపిల్లలు, పెద్దలు భజనలు చేస్తూ ఆధ్యాత్మికత భావనలతో తన్మయం పొందుతారు. దీపారాధనల మధ్య నృత్యాలు చేస్తూ సందడి